కొడంగల్ ఎంఐఎం పోటిపై నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు దాన్ని బండి సంజయ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి ఇద్దర్ మధ్య డైలాగ్ వార్ ఒకసారి చూద్దాం मेरे टिकट से चुनाव लड़े तो मैं भरू भाई भाई मैं अभी वादा कर रहा हूँ चेयरमैन साहब स्पीकर सर आपके सामने अगर कोडंगल से मेरा कांग्रेस के बी फॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है मेरा दोस्त मेरा बी फॉर्म मेरा पार्टी के बी फॉर्म ले लिए तो पूरा मेरा ही जिम्मेदार आने का भी जरूरी नहीं है नामिनेशन के ऊपर उनके दस्तखत ले जाके मैं नामिनेशन फाइल करवा दे के मैं चुनाव भी नहीं लड़ूंगा उनका चीफ इलेक्शन एजेंट बनकर मैं कोडंगल में उनको जिता के लेकर आके वहां बिठाऊंगा वहां पर नहीं इधर बिठाऊंगा इधर हमारे भाई को हम डिप्टी सीएम बना लेके यहां पर बिठा के अच्छा जो बजट सैंक्शन है उन्हीं से बजट सैंक्शन करवा देंगे अंकुल अन्न का चीन वोड़ा केसीआर अंकुल चाल मनोड़ इंद्रुड़ चंद्रुने बीआर गवर्नमेंट कांग्रेस गवर्नमेंट IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు OSS ఫర్టిలిటీని సందర్శించండి 15 నిమిషాల సమయం ఇస్తే హిందుల నరికి జంతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీదేనేది చాలా దమ్ముట ఏమని చెప్పు మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్ల అగ్రద్దు నవేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థిని పెడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ వస్తాడు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము అంత చాతగాళ్ళం అయిందిరా మేము అంటే వాళ్ళు మంచుకుంటే పోతుంది ఏంది ఎంఎం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపించడమే మా లక్ష్యం